ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి చిన్న చిన్న పొట్లాల రూపంలో యువతకు విక్రయిస్తున్నారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో సాగుతున్న మత్తు పదార్థాల మాఫియా కట్టడికి పోలీసులు చేపట్టిన ఫలితాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. యువతకు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. స్టేట్ లో కురాపేట అనేటువంటి జిల్లా నుంచి తెప్పిస్తాడు. తెప్పించి దాన్ని షేక్ వసీం అనేటటువంటి వ్యక్తి ద్వారా స్టూడెంట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ చిన్న చిన్న ప్యాకెట్లు చేసి వీటిని 50 నుంచి 100 రూపాయల వరకు స్టూడెంట్స్ కి అమ్మడం జరుగుతూ ఉంది. సో అక్కడికి వచ్చినటువంటి కొందరు స్టూడెంట్స్ ని కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపించడం కూడా జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న టిప్పర్ల కోసం మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 30 లారీలను సీజ్ చేశారు. పెద్ద పెద్ద బండరాయలను తరలిస్తూ వెనక డోర్ కూడా ఏర్పాటు చేసుకోకుండా లారీలు నడుపుతున్నారని మాదాపూర్ ట్రాఫిక్ సిఐ నరసింహారావు తెలిపారు. భద్రతా చర్యలు చేపట్టకుండా నడుపుతున్న వాహనాలను ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు. చిన్న చిన్న డస్ట్ కళ్ళ పడి ఇన్సిడెంట్ కావడం, రాళ్ళు పడి ఇన్సిడెంట్ కావడం అనేది మన నోటీసులు వచ్చినాయి. తప్పనిసరి డోర్ పెట్టుకునే వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది చేయాలి. అటు లేకపోతే మాత్రం తప్పనిసరి బండ్లు నడవడం జరగదు. గుంటూరు జిల్లా అమరావతి సోమేశ్వర ఆలయంలో అయ్యప్ప మహాపడి పూజ వైభవంగా జరిగింది. వివిధ రకాల పువ్వులతో వేదికను అందంగా అలంకరించారు. అయ్యప్ప స్వామిని స్తుతిస్తూ భజనలు చేశారు. స్వామివారందరికీ ఉచితంగా అన్నప్రసాదాలు అందించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ప్రతిపక్ష నేత జగన్ ఆచూకీ లభించలేదని మంత్రులు విద్దేవా చేశారు. నోట్ల రద్దుపై జగన్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గత 12 రోజులుగా జగన్ ఎక్కడ ఉన్నారో చెప్పాలని మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు. తెలుసా అండి, మీకు వేలాది కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని దోచుకున్నటువంటి ప్రతిపక్ష నాయకులు వాటిని ఏం చేయాలో తెలియక మైండ్ బ్లాక్ అయి దాక్కున్నాడు ఆయన. ఇట్లాంటి ప్రతిపక్ష నాయకుల్ని మీరు పెట్టుకుని మీరండి హెరిటేజ్ గురించి మరెడ్లీ ఈ పెద్ద నోట్ల రద్దుతో ఆయన మైండ్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. పెద్ద నోట్ల రద్దు విషయంలో ఇంతవరకు నోరు మెదపలేదు. తేలు కుట్టిన దొంగ మాదిరి ఎందుకున్నారో ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనకు నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే 100,000 కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము సంపాదించాడు. 500 రూపాయల నోట్లు ఉన్నాయి. దాన్ని ఏ విధంగా మార్చుకోవాలో తెలియక అందరి మీద ఎట్లంటే అట్లా అడ్డంగా. జనవరి 3 నుండి 7 వరకు తిరుపతిలో జరిగే సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్షించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉప కళాపతి కార్యాలయంలో టీటీడీ, నగరపాలక సంస్థ, రెవెన్యూ, రోడ్డు భవనాల శాఖ, విశ్వవిద్యాలయ అధికారులతో చర్చించారు. మొత్తం 12,000 మంది సమావేశానికి హాజరవుతారని నారాయణ తెలిపారు. వివిధ అంశాలపై 35 చర్చాగోష్ఠులు జరుపుతాయని వెల్లడించారు. చేయాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రోటోకాల్ ప్రకారం ఈ రోజు ప్రభుత్వం చేస్తుంది. 11,907 మంది ఆల్రెడీ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీళ్ళలో 9,451 మంది యాక్టివ్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకున్నారు. వెన్యూ ప్లేసెస్ ని ఒక 35 యూనివర్సిటీ ఆ పరిసర ప్రాంతాల్లో అరేంజ్ చేశారు. కాన్పూర్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 120కి చేరింది. తీవ్రంగా గాయపడ్డ మరో 100 మందికి పైగా ప్రయాణికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాదానికి గురి అయిన బోగీలో చిక్కుకున్న వారిని రక్షించడమే లక్ష్యంగా సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, రైల్వే అధికారులు రాత్రంతా శ్రమించారు. అయిన వారిని కోల్పోయిన వారు, బంధువుల ఆచూకీ తెలియని వారి పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఇవి ఇప్పటి వరకు తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.